నమస్తే, రైతు సోదరులకు శుభోదయం. నేల తల్లి కార్యక్రమానికి స్వాగతం. ఈ శుభోదయం వేళ రైతుల ఆశలు చిగురించేలా, వారు ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథలను మీకు అందించే ప్రయత్నం చేస్తోంది మీ నేల తల్లి. ఇవాళ కార్యక్రమంలో విజయనగరం జిల్లాలోని ఆర్గానిక్ పద్ధతిలో చెరుకు పండిస్తున్న యువ రైతు, అదే జిల్లాలోని రామభద్రాపురంలో రైతులు సమిష్టిగా కూరగాయలు సాగు చేస్తున్న విజయగాథలపై నేల తల్లి స్పెషల్ స్టోరీ. విజయనగరం జిల్లాలో మూడు రాష్ట్రాలకు కూడలైన రామభద్రాపురం ప్రధాన రహదారిలో ఎప్పుడూ తాజా ఆకుకూరలు, కూరగాయలు, రుచికరమైన పండ్ల వాసనతో పరిమళిస్తుంది. అందులో సేంద్రియ పద్ధతిలో సాగు చేసిన పంటలు ఇక్కడి మార్కెట్లో ప్రధాన కేంద్రంగా లభిస్తాయి. పొరుగు రాష్ట్రాలకు పంటల ఎగుమతులు, దిగుమతులకు కేంద్రంగా ఉన్న ఈ రామభద్రాపురం వ్యవసాయ మార్కెట్ ప్రత్యేకత ఏంటి, రైతులు చేస్తున్న పంటల సాగు వివరాలేంటో ఓసారి తెలుసుకుందాం. టమాటా అనేది 3 మంత్స్ బ్యాక్ నేను స్టార్ట్ చేశాను సార్. వెజిటేబుల్స్, ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్ నేను కల్టివేషన్ చేస్తుంటాను. 3 మంత్స్ బిఫోర్ స్టార్ట్ చేశాను సార్ టమాటా. మరో 10 డేస్ హీల్డింగ్కి వస్తుంది. ఇది హీల్డింగ్కి వచ్చిన తర్వాత ఎవ్రీ ఇయర్ టమాటా అనేది నేను పెడుతూనే ఉన్నాను. ఇక్కడ మాకు రామభద్రాపురం మార్కెట్ అనేది దగ్గరలో ఉంటుంది. అక్కడికి ఒరిస్సా నుంచి, ఇతర రాష్ట్రాలు, ఇక్కడ మాకు పక్క నుంచి జైపూర్ అటువైపు నుంచి, భువనేశ్వర్ నుంచి కూడా ఇక్కడికి వ్యాపారస్తులు అనే వాళ్ళు వస్తూ ఉంటారు. వాళ్ళు అనేది ఇక్కడ నుంచి మీ మార్కెటింగ్ మాకు కొంచెం ఈజీగా ఉంటుంది. ఈ పంటలే కాకుండా స్వీట్ కార్న్ అండ్ వెజిటేబుల్స్, ఆల్ టైప్ ఆఫ్ వెజిటేబుల్స్, బీరకాయ, బెండకాయ, దొండకాయ, అన్ని ఫ్రూట్, నెక్స్ట్ వాటర్ మిలన్ అండ్ పపాయ, ఆల్ టైప్ ఆఫ్ వెరైటీస్ అనేది కల్టివేషన్ చేస్తుంటామండి. ఇదంతా కూడా రామభద్రాపురం మార్కెట్. మిగతా మినహాయింపుగా మనం వైజాగ్ అనేది మనకి ఒక 80 కిలోమీటర్ల దగ్గరలో ఉంది కనుక ఇది లేకపోతే అది. సాగు చేసే పద్ధతి ఏంటంటే, ఫస్ట్ దుక్కు దున్నుకొని దాన్ని కల్టివేషన్, అదే రోటావేట్ ఇచ్చేసుకొని, తర్వాత బెడ్షీట్లు అనేవి ఇలాగ ఈ టైప్ ఆఫ్ బెడ్షీట్లు లేపేసుకొని, మొత్తం అంతా కూడా డ్రిప్ ఇరిగేషన్ సిస్టమ్ ద్వారా నేను పండిస్తుంటాను సార్. ఇది ఎలా అంటే, ఫస్ట్ నారు పెట్టుకొని దాని నుంచి నారు తెచ్చి ఇక్కడ ఉండటం అనేది జరిగింది. ఇంకా పాత పద్ధతుల్లో పండిస్తే కొంచెం హీల్డింగ్ అనేది చాలా తక్కువ వస్తుంది సార్. నార్మల్గా టమాటా అనేది పండిస్తే ఎకరానికి ఒక 300 ట్రేస్, 250 ట్రేస్ మాత్రం అవుతాయి. ఈ విధంగా ఈ పద్ధతిలో పండిస్తే 1000 ట్రేల నుంచి 1500 ట్రేలు అవుతాయి ఎకరానికి. మనకైతే ఎవ్రీ ఇయరు 1200-1000 మధ్యలో వస్తున్నాయి సార్. ఒక ట్రే వచ్చేసి 25 కేజెస్, అంటే దాదాపు అలాగా 1200 ట్రేస్ అనేవి మనకి ఎకరానికి అవుతుంది. నెక్స్ట్ బీర, బెండ కూడా అదే టైప్లోని ఎవ్రీ ఇయర్ కూడా ఏదైనా కొంచెం, అప్పుడు పాత పద్ధతిలో కాకుండా ఇప్పుడు కొత్త పద్ధతిలో పండిస్తుంటే కొంచెం హీల్డింగ్ అనేది చాలా ఎక్కువ వస్తుంది సార్. అంటే అంటే లైక్ 1:4 రేషియోలో మనకి హీల్డింగ్ అనేది వస్తుంది. 100 ట్రేస్ దగ్గర ఒక 500 ట్రేస్ రావటం అలాగా మనకి బెనిఫిట్ అవుతుంది సార్ ఈ విధంగా ఫార్మింగ్ చేయటం. ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు రైతులు ఎగుమతి చేస్తూ విజయనగరం జిల్లా రైతులు పంటల సాగులో రాణిస్తున్నారు. సాగు విధానంలో ప్రత్యేక విధానాలను అనుసరిస్తూ వీలైనంత వరకు సేంద్రియ పద్ధతులను పాటించడంతో ఈ రైతులు పండించిన పంటకు మంచి డిమాండ్ పెరుగుతోంది. పండ్లు, కూరగాయలు, పూల సాగుతో పాటు ప్రత్యేక వాణిజ్య పంటలను సాగు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. ఈ చిక్కడి విధంగా ఇంకా ఎలా పండించాలంటే, ముందు దుక్కులు వేస్తాం బాబు. దుక్కులు వేసిన తర్వాత ఆ దుక్కుల్లో ముందు మామూలుగా చెప్పల్లా పోలిచ్చి ముందు ఒక కాకర వేస్తాం బాబు. కాకర వేసిన తర్వాత ఆ కాకరకి కంపలు పెట్టిన తర్వాత ఆ కాకర కాస్తుండగా మళ్ళీ అందులో ఈ చిక్కుడు మళ్ళీ తగిలిస్తాము. అది కోప అయిపోయేసరికి అంది మళ్ళీ ఈ చిక్కుడి మొత్తం కమ్ముతుంది. కమ్మిసిన తర్వాత ఈ టైంలో ఈ చిక్కుడు ఇలా తయారవుద్ది. ఇది అదే ఒక టమాటా ఉందంటే టమాటా అలాగే ముందు ఒక ఆనవ కానీ ఒక చిక్కుడి కానీ ఏదైనా అందులో వేసిన తర్వాత అది సగం కోప అయిపోయిన తర్వాత మళ్ళీ కిందనే టమాటా మొక్క వేస్తాము. ఆ మొక్క నిలబడిన కానీ అవి బడ్లు కోసి అవి సైడ్కి తీసేస్తాము. తీసిన తర్వాత అటు గుప్పులు ఇవన్నీ తవ్వేసిన తర్వాత ఎరువులు వేసిన తర్వాత అవి మళ్ళీ మొక్క అయిన తర్వాత దానికి కంపకంది కొట్లు వేసి కడతాము. ఆ కొట్లు వేసి కట్టిన తర్వాత అలాగా మళ్ళీ మీదకి వచ్చిన తర్వాత మళ్ళీ 2 కొట్టు కడతాము. ఆ కట్టిన తర్వాత మీదని మళ్ళీ జీవోరి తవ్విచ్చేసింది మళ్ళీ దానికి ఆ కాయ బరువుకి కోసుకునే మీద జీవోరి వేస్తాము. ఆ జీవోరి వచ్చిన తర్వాత దాన్ని అలాగా ఇచ్చేస్తాము. ఆ టమాట పంట అంతా మిరప ఉందంతా మామూలుగా దుక్కులేసి
అది రెండు పంట కాదు, ఫస్ట్ అదే మిరప స్టార్టింగ్. మరి అందులో రెండు పంట అవ్వదు. ఆ మిరప దాన్ని దుక్కులు వేసిన తర్వాత మొక్కని వేసి గుప్పులు కట్ట వేసిన తర్వాత దాన్ని అలాగా ఇచ్చేస్తుంటాము. అలాగే బెండ అనగా ఇవన్నీ అలాగే సేమ్ అలాగే దుక్కులు వేసి చేస్తుంటాం. పెంతగా మామూలు పశువులతో గేస్తం వేస్తుంటాము. ఎక్కువ ఎకరాకి ఒక 5-6 లోడీలు వేస్తుంటాము సంవత్సరానికి. ప్రతి సంవత్సరము అవి దుక్కుల్లో ముందు దుక్కు వేసిన తర్వాత ఆ రెండు దుక్కులు నుండి ఆ ఎరువుని కలిపేసి మళ్ళా రెండేసారి దుక్కు వేస్తాము. ఆ దుక్కు వేసిన తర్వాత మళ్ళీ కట్టుకొని ఈ పంటలో ఇలాగ వేస్తుంటాము. కూరాకల్లో దగ్గర ఒక 700 ఇల్లు కుటుంబాలు ఉంటుంది. 700 కుటుంబాలను దగ్గర 500 ఎకరాలు దగ్గర చేస్తున్నారు బాబు. ఇవి వర్షాలు ఒకటి ఈ మధ్యకాలం ఇప్పుడు సకం చేసి వర్షాలు పడకపోవడం కొన్ని పంటలు బాగా దెబ్బ అయిపోయినాయి. ఇప్పుడు ఇలాగంటే బెండ అనగా ఈ కాటు చిక్కీలు కనుక ఇప్పుడు వర్షాలు ఉంటే ఇంకా బాగుండు. రామభద్రాపురం మండల కేంద్రంలో తమ పూర్వీకుల నుంచే దాదాపు 600 కుటుంబాల్లో 400 మంది ఈ కూరగాయలకు సాగు చేస్తూనే ఉపాధి పొందుతున్నారు. ప్రతిరోజు తెల్లవారకు ముందే ఇంటిలపాది పొలాలకు చేరుకుని పొలం పనులు చేసుకోవటం వీరి రోజు దినచర్యగా మారింది. ఇలా కష్టించి విభిన్న రకాల పంటలను సాగు చేస్తూ తాము మంచి ఆదాయాన్ని సంపాదించుకోగలుగుతున్నామని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. చిక్కుడు, మిరప, టమాటా, కాకర అన్నీ సాగు చేస్తుంటాము. దానిలో ఉల్లి పంట అయితే మాత్రం ఫస్ట్ దున్నుతాము. దున్నిన తర్వాత దానికి ఎరువు వేస్తాము. ఎరువు వేసిన తర్వాత ఉడుస్తాము. ఉడిసి 4-5 రోజులకి ఇలాగ మందు చల్లుతుంటాము. మందు చల్లిన తర్వాత అది కాడ దగ్గర వరకు తీసుకొస్తాము. తీసుకొచ్చిన తర్వాత మార్కెట్కి తీసుకెళ్తాము. మార్కెట్కి తీసుకెళ్తే కేజీ 40-50 నుంచి 60-70 వరకు అలాగా మీదకెళ్ళి కిందకెళ్ళి అలాగా 70-40, 40-50 అలాగా కింద మీద అవుతుంటుంది. అలాగా అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఉల్లిపాయ తీస్తాము. ఉల్లిపాయ తీసిన తర్వాత ఉల్లిపాయ కూడా మార్కెట్లో రేటును బట్టి, ఈ బందరపాయ రేటును బట్టి ఇది ఎక్కువ తక్కువ అలాగా నడుస్తుంటుంది. అయిన తర్వాత అది అయిపోయిన తర్వాత ఆ ఉల్లి తీసిన తర్వాత కాలీఫ్లవర్ క్యాప చేస్తాము. క్యాప చేసిన తర్వాత అది ఫస్ట్ చప్పలు చేసి మొక్కేస్తాము. వేసిన తర్వాత దాన్ని ఒక 15 రోజులు అయ్యేసరికి దానికి ఎరువు తీసుకొచ్చి వేస్తాము. ఆ 15 రోజులు అయ్యేసరికి మందు కూడా జల్లుతాము. జల్లి అలాగ 60-55 రోజుల్లోనూ దాన్ని మళ్ళీ కాలీఫ్లవర్ తయారు చేసి మళ్ళీ మార్కెట్కి తీసుకెళ్తాము. తీసుకెళ్ళిన తర్వాత అప్పుడు రేటును బట్టి 10-15-20 అలాగా రేటును బట్టి ఆ పూలు వెళ్తాయి. అయిన తర్వాత అప్పుడు మాకు పొలంలో నీళ్ళు ఉన్నట్టుగైతే వంగతోట, బరబాటి చిక్కుడు, బెండ చెట్టు ఇటువంటివన్నీ కాట చిక్కుడు అయితే ఫస్ట్ స్టార్టింగ్ అయితే మాత్రం ఆనబో లేకపోతే పొడ చిక్కుడు ఇవి ఇటువంటి వేసి తర్వాత దానిలోనే టమాటా ఏనయ్యచ్చు, ఈ గోరు చిక్కుడు, పొడ చిక్కుడు అనేసే వాటికి మందులు 4-5 రోజులకి అలా కింద నుంచి మొక్క నుంచి కూడా కొట్టుకుని అలాగా వస్తుండాల. వస్తే అలాగా ఈ చిక్కుడైతే 6-7 నెలలోన వేస్తే ఇప్పుడు 11-12 నెలకే ఇలాగా ఇన్ని రోజులు అలాగా చాకు చేసుకుని వస్తే ఇప్పటికే అలాగ పూత అలాగ చిన్న చిన్న కాయలతోటి ఇప్పటి వరకు వస్తుంది. ముఖ్యంగా అయితే స్టార్టింగ్ అయితే ఉల్లి, బీర, పొడ చిక్కుడు, బెండ, టమాటా, వంకాయ, ముళ్ళంగా దుంపలు, దానిలో కొత్తిమీర ఇవన్నీ అలాగ కాంపిటీషన్ చేసి ఒక దాంట్లో ఒక్కొక్కటి ఇది గొట్టు మీద వేస్తే చెప్పలను వేస్తే ఇది గొట్టు మీద అలాగ మా ఏరియాకి మాకు ఏది పండుతుందో మేము అలాగా దాన్ని వేసుకొని జీవిస్తుంటాం. వంగతోట అయితే గిట్టుబాటు వస్తుంది, కాకపోతే రేట్లు ఈ టైంలో అయితే కొంచెం మందులు పడతాయి, దాన్ని పెట్టి చేసుకోవాలి. తర్వాత నుంచి మొక్కలు అప్పుడప్పుడు గొడ్డు తెగులు వస్తుంది, దానికి చూసుకుంటుండి మందులు కొట్టుకోవాలి డైలీగా. 5-6 రోజులకి మినిమం 10 రోజుల్లోని మందులు వేసుకోవాలండి. ఆ మందులు వేసుకుని దాన్ని పెట్టి మనకు ఆప వస్తుంది. చెట్టు ఎదుగుదల కూడా అలాగే వస్తుంది. 15 రోజులకి ఇలాగ ఎరువులు వేయాలండి. వాటర్ కూడా 7-8 రోజులకి ఇలా పెట్టుకోవాలండి. వాటర్ పెట్టుకుంటే అలాగా ఎదుగుదల వస్తుంది. ఆ తర్వాత నుంచి కాపు రేటు అంతా చెప్పలేమండి. ఒకరోజు 500 ఒకరోజు 300 ఒకరోజు 400 అది రేటు మార్కెట్ డిమాండ్ పెట్టి వెళ్తుంది. ఆ తర్వాత నుంచి ఇంకేముంది, వంగతోట వస్తుంది సాయంత్రం అలా వాటర్ పెట్టుకుని మేము వెళ్తాం. ప్రభుత్వం వేస్తాం, టట్టి చేయటం వేస్తాం, ఎలకమ్మ వేస్తాం, అచ్చిత వేస్తాం, మొత్తం 4-5 రకాలు వేస్తామండి. సైజులు వస్తాయి,
అలాగని మందు మనం ఎరువు వేస్తుంటేనే సైజు వస్తుంది. ఏమైనా ఎరువు తగ్గిందా సైజు తగ్గుద్ది, మందు తగ్గినా పురుగు తగ్గుద్ది, పురుగు పెరిగిపోద్ది. దానికి ఏంటంటే మనం మందులు ఒక 6 రోజులు కొట్టామంకండి పురుగు తగ్గుద్ది. 6 రోజులకి 7 రోజులకి ఇలా కొడితే పర్లేదు, 10 రోజులు 15 రోజులు కొట్టామంకండి దానికి పురుగు పెరిగిపోతుంది, ఇలా ఓడిపోయి వంగిపోయి చచ్చిపోద్దండి. రామద్రపు మార్కెట్ అంతే కొనేవాళ్ళు కూడా అలాగే వస్తారండి. 15 కిలోమీటర్లు అంతే ఇప్పుడు ఆరితోట, భూసోవలస ఇలాంటి విలేజ్ల నుంచి కూడా వస్తుందండి. గెదరవలస నుంచి కూడా ఆ వచ్చేదాన్ని పెట్టి సరుకుని డిమాండ్ పెట్టి పెరుగుతుంటుంది, తగ్గుతుంటుంది. ఎక్కువ పొడవ చిక్కుడు వస్తుందండి, కెరడ దోశ వస్తుందండి, తర్వాత నుంచి ఆనపకాయ వస్తుంది, క్యారెట్, బీట్రూట్. ఇప్పుడు బెజెంట్ దిగుతుంది మార్కెట్కి కాలీఫ్లవర్ అండి, కాలీఫ్లవర్ ఫుల్ దిగుతుంది. కాలీఫ్లవర్ వచ్చి 15 రూపాయల నుంచి 20 రూపాయల మధ్యలో పడుతుంది. అంటే కొనేవాళ్ళు కూడా రామభద్రపురం మార్కెట్కి వెళ్తే ఏదో సరుకు దొరుకుద్ది, బండిలో లోడ్ అవుద్ది కదా అని ఆశతో వస్తారండి. అమ్మే రైతులు కూడా ఎంత కొంత వస్తుంది, వెళ్తే సరుకు అమ్ముడిపోద్ది మెయిన్ అని వస్తారండి. తాజా కూరగాయలు ఉంటాయి అమ్ముడిపోద్ది, ఏదో రేటుకి వెళ్ళామంటే వచ్చేస్తాం, అటు నుంచి ఏకంగా వస్తామనిసి రామభద్రపురం మార్కెట్కి వస్తాం. మా చిన్నప్పటి నుంచి మా తాతల నుండి కాయగూరలు చాలా ఎక్కువ మీద తేవడం, రవాణా సరుకులు వేరే రాష్ట్రాలకి దేశాలకి సప్లై అవ్వడం వల్ల రామభద్రపురం చాలా ప్రసిద్ధిగా చెందింది. కూరగాయలు చాలా ఫ్రెష్గా ఈరోజు ఆ రోజు వస్తాయి, చాలా వేరే ఊర్ల నుంచి కొనడానికి వస్తాను. ఒరిస్సా నుంచి వేరే రాష్ట్రాల నుంచి కూడా సరుకులు అటు నుంచి ఇటు నుంచి రవాణాలు ఎగుమతి దిగుమతులు అవుతున్నాయి, చాలా బాగుంటున్నాయి కూడా. అక్కడి నుంచి సరుకులు ఇక్కడ సేల్స్ అవుతాయి, ఇక్కడి నుంచి సరుకులు కూడా అక్కడికి వెళ్తున్నాయి. తర్వాత ఏంటంటే ఇక్కడ చాలా ఎక్కువ సరుకులు రావడం బట్టి కొనడానికి ఎక్కువ మంది వస్తున్నారు, దాన్ని బట్టి ఫ్రెష్గా సరుకులు వస్తున్నాయి. అవి ఏంటంటే బీరకాయలు, కాకరకాయలు, బెండకాయలు, దొండకాయలు, చిక్కుడుకాయలు, కాలీఫ్లవర్, బుట్ట, పచ్చిమిర్చి, అల్లము, వెల్లుల్లి ఇవన్నీ ఇక్కడ పండడం రావడం బట్టి చాలా ఎక్కువ మంది కొనడానికి వస్తున్నారు. చాలా బాగుంటున్నాయి కొనడానికి కూడా, అన్ని విధాలుగా రైతులకి, కస్టమర్లకి, వ్యాపారస్తులకు కూడా అనుగుణంగా రామభద్రపురం బాగా ప్రసిద్ధి చెందింది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి కొనుక్కుంటూ వెళ్తున్నారు. అందుబట్టి రామభద్రపురం మంచి పేరు వస్తుంది. తర్వాత వేరే రాష్ట్ర ఒరిస్సా నుంచి కూడా సరుకులు ఇక్కడ లేని వల్ల అక్కడి నుంచి వస్తున్న సరుకులు, అక్కడ నుండి వచ్చిన సరుకులు ఏంటంటే అల్లము, ఎర్రదుంపలు, బుట్ట, నెక్స్ట్ పచ్చిమిర్చి, కొత్తిమీర అవన్నీ రావడం చాలా అందరికీ బాగుంది. సరుకులు ఇక్కడికి వచ్చి సేల్స్ అవడం కూడాను, అక్కడి నుంచి సరుకులు వచ్చి ఇక్కడి నుంచి కొంటాను, ఇక్కడి నుంచి సరుకులు అక్కడ కూడా వెళ్తున్నాయి. ఈ రాంబర్మన్ జస్ట్ 3 రోడ్లు జంక్షన్ పెట్టడంగా రవాణా అన్ని విధాలుగా సౌకర్యంగా కలగడం బట్టి చాలా బాగా జరుగుతుంది. రామభద్రపురం కూరగాయలు అంటే రామభద్రపురం ప్రసిద్ధి, మా తాత ముత్తాల నుంచి వ్యాపారం కూరగాయలు ఇక్కడ ప్రసిద్ధి చెందడం బట్టి ప్రతి ఒక్కరు ఇక్కడ ఫ్రెష్గా ఉంటే తక్కువ రేట్లకు వస్తే ఎగుమతి దిగుమతి బాగా అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ కొనుక్కొని వెళ్తుంటారు. మొత్తం మీద ఈ కూరలు సాగు చేయడం, అలాగే ఇక్కడ ఉన్నటువంటి రామభద్రపురం జంక్షన్లో కూరలు ఎగుమతులతో పాటు దిగుమతులు కూడా చేసుకున్న నేపథ్యంలోనే రామభద్రపురం కూరగాయల మార్కెట్కి అంత ప్రాధాన్యత అయితే సంచరించుకున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ ఉమామహేశ్వరరావుతో శ్రీధర్, HMTV, విజయనగరం జిల్లా.